విశ్వాసగృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాసగృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ వందనాలు. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. మత్తయి రాసిన సువార్త 1:20. మత్తయి రాసిన సువార్త 1:20. అతడు ఈ సంగతులు కూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు. స్తోత్రం. ఈ క్రిస్మస్ శుభ సందేశంలో మాతో మీరు మాట్లాడండి. అయ్యా, ఈ లోకానికి వచ్చారు, పరిశుద్ధుడిగా జన్మించారయ్యా, పాపము లేని వ్యక్తిగా మీరున్నారయ్యా, పరిశుద్ధుడిగా మీరున్నందుకు నీకు వందనాలు ప్రభా. క్రిస్మస్ అనేది ప్రజలకు తెలియాలి, క్రీస్తుని ఎరగటం అని తెలియాలి, క్రీస్తుని నమ్ముకోవటం అని తెలియాలయ్యా, క్రీస్తుని ఆరాధించటం అని తెలియాలయ్యా. నీ బిడ్డలను బలపరచండి, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యాన్ని ధ్యానం చేశాం. ఏమంటాడంటే, దేవుని దూత వచ్చి దావీదు కుమారుడు అయిన యేషోపు, దావీదు అని పేరు వచ్చింది ఇక్కడ. దావీదు యెషయ కుమారుడు. దావీదు దేవునికి హృదయానుసారుడైన మనిషి. చూడండి, దావీదు చిగురు అని రాయబడింది బైబిల్. దావీదు సంతతిని దేవుడు గొప్పగా కరుణించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు, విస్తరింపచేశాడు. దావీదు నా ఉద్దేశాలు నెరవేర్చినవాడు అన్నాడు దేవుడు. ఈ దావీదు వంశము నుండి, దావీదు గోత్రము నుండి క్రీస్తు జన్మించాడు, యేసయ్య ఉదయించాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ భార్య అయిన మరియను యోసేపు చేర్చుకోవడానికి భయపడగా, ఎందుకంటే ఆమె గర్భం ధరించింది ఎలాగంటే పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెన్. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది ఈమె. చాలా గమనించాలి ఈ మాటలు, ఈ వాక్యాలు. చాలామంది పాపంలో పుట్టారు, కానీ యేసయ్య పాపము లేకుండా పుట్టాడు. హల్లెలూయా. ఆయన పాపములో పుట్టిన వ్యక్తి కాదు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాడు ఆయన. ఆయన జననం, జన్మ ఒక స్పెషల్, ఒక హోలీ. అది ఆయన ఏం రాయబడిందంటే, పరిశుద్ధాత్మ వలన కలిగారు. ఒక కుమారుణ్ణి కంటాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమెన్. గనుక ఆయనకి ఏం పేరంటే, యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, యేసు అనగా అర్థం రక్షకుడు. ఆమెన్. చూడండి, ఒక కుమారుడు పుడతాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమెన్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి జన్మించింది ఎందుకో తెలుసా? ఈ ప్రజలందరూ పాపము చేశారు. ప్రజలు పాపము చేసి
దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చు జీతము మరణం. ఈరోజు మనుషులు చేసే పాపాలకి వాళ్ళ తరతరాలకు ఆ శాపము ఆ కీడు వారిని వెంటాడి వారిని మరణాలకు తీసుకెళ్తాం. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ప్రతి మనిషి పాపమును క్షమించడానికి, పాపము నుండి విమోచించడానికి, వారి పాపాలను కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది ప్రజలు గమనించాలి. అనేక మంది పాపం పోవాలంటే చాలా ప్రయత్నాలు, అన్నదానాలని, పుణ్యదానాలని, ఓ అనేకమైన పాపం పోవాలని. కానీ పాపం రక్తంలో ఉంది, మన రక్తంలో, మన రక్తంలో ఉంది. అందుకే భక్తుడు దావీదు అంటాడు, దేవాన్ని ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆమె ఆయన వాక్యం కృపాసత్య సంపూర్ణుడైన దేవుడని అర్థం. దేవుణ్ణి హృదయంలో ఉంచుకోవాలి. పాపము చేయొద్దన్నాడు దేవుడు. నీవు పాపము చేస్తే పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ పాపులను రక్షించడానికి, అందుకే రాయబడింది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, పాపం అంటే ఏదో అనుకోగాక, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎస్, దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలను అతిక్రమించటమే పాపం. ఆ పాపం మనిషిలోనికి వచ్చి మనిషిని మరణానికి దారి తీస్తా ఉన్నది. ఆ పాపముల నుండి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక మంది పాపులను దేవుడు కాపాడాడు, రక్షించాడు. ఆయన పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు, కానీ నేను నీతిమంతుల కోసం రాలేదంటాడు యేసుప్రభు ఒకసారి. అయ్యా ఈయన ఎవరయ్యా అంటే, ఈయన లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటున్నారు. ఇదిగో ఈయన ఎవరయ్యా అంటే, ఈయన పాపులను క్షమించే దేవుడని రాశారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మనందరం పాపులమే. మన పాపాల నుండి మనల్ని విమోచించడానికి ఆయన విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఇదిగో తన ప్రజలు వారి పాపాల నుండి ఆయనే రక్షించిన, ఇంకెవరు రక్షించలేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం అది, యేసు ప్రభువు దగ్గరకు వస్తేనే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన పొందిన దెబ్బల గాయాల చేతనే నీ పాపములు తుడిచివేయబడతాయి. యేసయ్య కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారానే నువ్వు పవిత్రుడిగా మార్చబడతావు. ఇక ఎటు వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాపాలు క్షమించబడవు. అందరూ పాపులే, ఒక్కడే యేసయ్య పాపము లేనివాడు. అందుకే అంటున్నాడు, రండి నేను మీ పాపములను క్షమిస్తాను, మిమ్మలను నేను రక్షిస్తాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, మీ పాపములను క్షమించి నేను మిమ్మలను రక్షిస్తాను. అందుకే ఆయన పేరు అంట యేసు అని పేరు పెట్టబడును అన్నాడు. యేసు అనగా రక్షకుడు. ఆమేన్. చూడండి, ఒకటి పాపాలను క్షమించేవాడని, రెండోది మనలను రక్షించే దేవుడు, మనలను కాపాడే దేవుడు ఆయన. చాలామందికి భయం, ప్రాణం అంటే భయం, మరణం అంటే భయం, ప్రయాణాలు చేయాలంటే భయం, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయం, రోగం వస్తే భయం, వ్యాధి వస్తే భయం, ఎప్పుడు ఎటువైపు నుంచి మరణం వస్తుందో తెలియని పరిస్థితి. కానీ యేసయ్య అంటున్నాడు, ఇదిగో తన ప్రజలను ఆయనే రక్షిస్తాడు. ఇశ్రాయేలుల దేవుడు కొనుకడు అన్నాడు, నిద్రపోడు, నిన్ను కాపాడువాడు ఆయనే, నిన్ను నన్ను మనల్ని కాపాడువాడు యేసుప్రభు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఒక అతను ఉన్నాడండి, పక్షవాయువు కలిగిన అతను ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి 38 ఇయర్స్
చూడండి, ఒక బెతెస్త అనే కోనేరు ఉంది. ఆ బెతెస్త కోనేరు దగ్గర కుంటివారు, గుడ్డివారు, ఓసకాలు చేతులు కలిగిన వాళ్ళు, పక్షవాతం కలిగిన వారు, రకరకాల వ్యాధులు కలిగిన వాళ్ళు వస్తున్నారు. ఆ కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది. దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఆ కోనేటిలోకి దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు అని, ఆ కోనేటి దగ్గరికి వ్యాధులు కలిగిన, రోగాలు కలిగిన వాళ్ళు ఓ చాలామంది అదే టయానికి దిగి స్వస్థత పొందుతున్నారు. చూడండి, ఇక్కడ 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో అక్కడే పడి ఉన్నాడు అతను. కానీ అతను దిగలేని పరిస్థితి. దేవదూత వచ్చి నీళ్ళు కదిలించి టయానికి అతను వెళ్ళలేకపోతున్నాడు. అంటే అతని పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆయనకంటే ముందు వచ్చిన వాళ్ళు, ఆయనకంటే వెనక వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఈయన అక్కడే పడిపోయి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయనలో పాపం లేదు కనుక, ఎటువంటి పక్షవాతం కలిగిన వాళ్ళైనా, ఎటువంటి భయంకరమైన వ్యాధి రోగాల్లో అయినా, యేసయ్య వారికి బంధించబడిన కట్టలను తెంచివేయగలడు, వాటి నుండి విడిపించగలడు, వాటి నుంచి నిన్ను నన్ను మనలను తప్పించగలడు. 38 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కోనేటిలో దిగలేకపోతాడు. ఒకరోజు అదే ప్రాంతానికి యేసయ్య వచ్చాడు. చూడండి, యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసుప్రభు అంటున్నాడు, స్వస్థ పొంద అని కోరుకుంటున్నావా? నీవు స్వస్థత పొందాలని కోరుకుంటున్నా? అవునయ్యా, అవునయ్యా. కానీ కోనేటిలో దిగటానికి నాకు శక్తి సాలట్లా, నేను దిగలేకపోతున్నానయ్యా. చాలామంది పరిస్థితి అలాగనే ఉంది. దేవుని దగ్గరకు రావట్ల అదే రోగాన్ని మోసుకుంటున్నారు, వ్యాధులు మోసుకుంటున్నారు, పాపాలు మోసుకుంటున్నారు. దేవుని దగ్గరకు వచ్చి పాపాలు అడగట్లేదు, క్షమించమని అడగట్లేదు, ఒప్పుకోవట్లేదు. పాపం వలన అందుకే మరణం వస్తుంది. చిన్నల నుంచి పెద్దల నుంచి పాపం పాపం పండిపోతుంది. అందుకే పాపం పరిపక్వమై మరణాన్ని కంటదని బైబిల్లో రాయబడింది. ఎస్, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మనం పాపం నుండి విమోచించబడాలి. క్రీస్తు పొందిన దెబ్బల గాయాల చేత మనం విమోచించబడాలి. మన ప్రభు విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకు అంటున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి యేసయ్య మాత్రమే రక్షించను. ఇక ఏ వ్యక్తి ద్వారా విమోచన లేదు, ఏ వ్యక్తి ద్వారా పాపానికి ఇరుగుడు లేదు. యేసు ప్రభు ఒక్కరి ద్వారానే ఆ పాపాలకు క్షమాపణ, విమోచన. యేసు రక్షకుడు అని రాయబడింది. నన్ను కోనేటిలో దించడానికి ఎవరు రావట్లేదా? ఎవరు వస్తారు? ఎవరి ద్వారా చూసుకుంటే సరిపోతుంటే, దేవుడు మనకిచ్చాడు అవకాశం. దేవుని సన్నిధికి రండి, ప్రార్థనకి రండి, దేవుని నమ్ముకోండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. నన్ను గణపరిస్తే నేను గణపరుస్తానన్నాడు దేవుడు. నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తానన్నాడు. మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు, మీకు సమాధానాన్ని ఇస్తాను, మిమ్మల్ని దీవిస్తానన్నాడు. కానీ దేవుని దగ్గరికి రావట్లేదు కదా. 38 సంవత్సరాలు అతని దగ్గరికే వచ్చాడు. అయ్యా, నేను దిగలేని పరిస్థితి. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, అక్కడ ఏమన్నాడు తెలుసు ఒక మాట, అయితే నీ పాపములు క్షమించబడ్డవి, నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళిపోమన్నాడు. చూశారా, అక్కడ యేసయ్య అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డవి. అతను ఆశ్చర్యకరంగా యేసయ్య మాటలో ఉన్న శక్తి, ఆ పక్షవాతం కలిగిన మా దగ్గరికి వెళ్ళిపోయి, నా యేసయ్య మాటలో స్వస్థత ఉంది, హల్లెలూయ. ఆయన మాటలో ఉన్న ఆ స్వస్థత కలిగిన మాట ఆ పక్షవాయు కలిగిన వానికి తాకి వెను వెంటనే దిగ్గున లేచేశాడు. పక్షవాతం కలిగిన వాళ్ళు ఎప్పుడైనా మనం చూసామా? ఏమన్నా అలవగలడండి పక్షవాతం కలిగిన వ్యక్తిని? ఒక కాలు చేయి పడిపోద్ది, చేయి పడిపోద్ది,
నడిపించటమే అన్నంత మాత్రం అతనికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నడిపించగలం. ఇంకెవరు ఎవరు సాయం చేస్తారు ఈ లోకంలో? ఇప్పుడు వీళ్ళు మన బంధువులు వాళ్ళు లేదన్న ఎవరు హెల్ప్ చేయగలరు? కొన్ని రోజులు చేస్తారు, చేయలేరు. పక్షపాతం కలిగిన వాడిని ఒకసారి మనం చూస్తే ఫిజికల్గా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత బాధ. తన పని తను చేసుకోలేడు కదా, తనకి సేవ చేయాలంటే చేయలేరు కదా. వాక్యం వింటున్న దేవుని బిడ్డ యేసయ్యను పిలువును, అదే క్రిస్మస్ సందేశం. ప్రభువుని ఒక్కసారి నువ్వు పిలువు, యేసయ్యా ఈ క్రిస్మస్ దినాల్లో ఒక్కసారి నన్ను బాగు చేయి. ఎస్, నా దేవుడు నువ్వు పిలిస్తే వస్తాడు. ఆయన ఆయన విని వెంటనే వచ్చే దేవుడు. ఆయన పేరు ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. అంటే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన ఆయన మహాఘనుడు, ఆయన మహాప్రభు. ఆయన ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, పక్షపాతం కలిగిన వ్యక్తి దిగ్గున లేచాడు. ఏసయ్య అక్కడ ఏమన్నాడు తెలుసు? నీ పాపాలు క్షమించబడ్డవి. అవును, ఆ మాట అనే హక్కు ఏసయ్యకు ఒక్కడికే ఉంది. క్షమించమనగానే క్షమించింది. ఆయన పాపము లేనివాడు. అందుకే అంటాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షించాడు. పక్షపాతం కలిగిన పారిపెత్తుకొని దిగ్గున లేచి నడుచుకుని గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యాధి అయినా నా యేసయ్య ద్వారా బాగుపడుతుంది. నా తండ్రి మాట మాత్రం చలవిస్తే అక్కడ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. స్వస్థత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన మనలను బాగు చేసే దేవుడు. ఆయన నీ పాపాలు క్షమించబడ్డవి, నీ పరిపెత్తుకొని లేచి నడవమని పక్షవాతం కలిగిన మాని ప్రభు మాటలో ఉన్న శక్తి, ఆ పవర్ పక్షవాయు కలిగిన వాడిని లేపేసి నిలబెట్టేసి వాళ్ళలో ఉన్న ఆ యొక్క 38 సంవత్సరాలను బంధించబడ్డ ఆ పాపాలు తెంచబడిపోయాయి. విరగగొట్టబడింది కాడి. దిగ్గున లేచి గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమేన్. చూడండి, అందుకే ఆయన పేరు యేసు. యేసు 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 అనక రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. రక్షకుడు ఉదయించాడు మన కోసం. ఆ రక్షకుడు మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో, మీ మనసుల్లో, మీ జీవితాల్లో ఉదయిస్తే నా తండ్రి పాపాలు క్షమించేది. ఇదిగో యేసు అనగా రక్షకుడు, రక్షకుడు. చూశారా, రక్షకుడు మన దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నా నా దేవుడు నిన్ను కాపాడుతాడు. దూరంగా ఉన్నా నా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన పక్షి రాజు రెక్కలపై మోసినట్లు ఆయన రెక్కలపై మనల్ని మోస్తూ ఉన్నాడు. హల్లెలూయ. రాత్రి అనక పగలనక ప్రతి క్షణము కూడా తల్లి తన బిడ్డలను మరిచినా నేను నిన్ను మరవను, నిన్ను ఎన్నడు ఎడబాయను అన్నాడు. అందుకే ఆయన రక్షకుడు. మన యేసయ్య ఎవరంటే రక్షకుడు. ఆయన మనం ఏ ప్రాంతంలోకి వెళ్ళి వస్తున్న ప్రయాణాల్లో క్షేమాన్ని ఇస్తున్నాడు. ఆయన కాపాడట్లేదు ఆయన మనల్ని. పోయిన డిసెంబర్ ఈ డిసెంబర్ వరకు ఆయన రెక్కల చాటులో మనం బ్రతికి సజీవులుగా లేవా మనం? అంటే దేవుడు మనల్ని కాపాడాడు. ఇదిగో నా దూతలను మీకంటే ముందుగా పంపుతున్నాను. నీ అరికాలికి చిన్న రాయి కూడా తగలని నా దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటూ నిన్ను నడిపిస్తారు, మోస్తారు. హల్లెలూయ. అందుకే ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు. హల్లెలూయ. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ముగ్గురు వ్యక్తులు, షడ్రక్ మేషక్ అబేద్నెగో, ముగ్గురు మంచి విశ్వాసులు, మంచి బిలీవర్స్, పరిశుద్ధత కాపాడుకుంటున్నారు. వాళ్ళు పాపం జోలికి వెళ్లకుండా పాపాన్ని విసర్జించారు, పరిశుద్ధతను పట్టుకున్నారు, దేవుని పట్టుకున్నారు, దేవుని నమ్ముకున్నారు. బహుగా ప్రార్థన, మంచి బిలీవర్స్, మంచి విశ్వాసం, యంగ్ అండ్ డైనమిక్ భక్తులు. చూడండి, వారికి ఒక శోధన ఎదురైంది. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, దేని నుంచైనా రక్షించగలిగిన సమర్థుడు మన యేసయ్య. నువ్వు ఎక్కడున్నా సరే, ప్రమాదం అంచుల్లో ఉన్నా, లేకపోతే బాధల అంచుల్లో ఉన్నా,
నిందలు అవమానాల అంచుల్లో ఉన్న నా దేవుడు నిన్ను పైకి లేచి రక్షించగలిగిన సమర్థుడు ఆయన. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటి ఎదురైంది. ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఒక రాజు ఒక జీవోని జారీ చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద విగ్రహం, ఒక ప్రతిమ, ఒక దేవుడిని, ఒక దేవతని దేవుడు అని పెట్టాడు, దేవతని పెట్టాడు, పేరు పెట్టాడు. ఒక ప్రతిమను ప్రతిష్ఠించబోతున్నాడు. అదొక ప్రతిష్ట, దేవాలయం ప్రతిష్టలాగా అదొక ప్రతిష్ట పండుగ. ఆ పండుగలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అక్కడికి వచ్చి నమస్కారం చేయాలి. అంటే ఆ ప్రతిష్ట రోజు, ఆ పండుగ రోజు, ఆ పండుగ తందాన తాన తమ ఓ మీ అన్నిటితోటి ఊరేగుతున్నటువంటి ఆ రోజు అందరూ ఏం చేయాలా? ఆ ప్రతిమకు, ఆ బొమ్మకు మొక్కాలి, నమస్కారం చేయాలి. చూడండి, ఈ నమస్కారం చేయాలంటే ఈ ముగ్గురి మీద కొంతమంది దృష్టి పడిపోయింది. అంటే ప్రత్యేకంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, మంచిగా ఉండే వాళ్ళపైన కొంతమందికి ఆ దృష్టి పడుతుంది, విషపు సూపు పడిపోద్ది. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగోయ్యా, ఈ ప్రాంతంలో, మీ ప్రాంతంలో, మీ దేశంలో మీ దగ్గర ఉండే వాళ్ళే షడ్రక్ మేష్క అబెద్గో, వాళ్ళు మీ బొమ్మకి, అదే ప్రతిమకి, అదే దేవతకి, దేవుడికి మొక్కను అంటున్నారయ్యా. మీరు పెట్టిన జీవో ఏంది, మీరు పెట్టిన శాసనం ఏంటంటే ఎవరాళ్ళు ప్రవేశపెట్టమంటే వాళ్ళు ముందుకు ప్రవేశపెడతారు. ఈ ముగ్గురిని విశ్వాసులు, భక్తులు, దేవుని నమ్మిన బిడ్డలు, దేవునిపై ఆధారపడుతున్న వాళ్ళు, నా దేవుడే దేవుడు అనుకునే వాళ్ళకి ఒక శ్రమ, ఒక శోధన ఎదురయ్యింది. చూడండి, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే తన ప్రజలను, వారిని ఆయనే రక్షిస్తాడు. తన ప్రజలను, తన బిడ్డలను, తన రక్తంలో కడగబడ్డ వాళ్ళని, తను నమ్మిన ప్రజలను దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడు. వీళ్ళ ముగ్గురు రాజు ముందు నిలబెట్టారు. ఏంటి బాబు మీ గురించి ఏంటి? నేను ఒక ప్రతిష్ట, ఒక పండుగ చేస్తున్నా, ఒక ప్రతిమను, ఒక దేవుణ్ణి తయారు చేశా, దేవతను తయారు చేశా, ఆ మైదానంలో ఇక్కడ మీరు మొక్కమని చెప్పా అని అంటే, అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? రాజా, మేము మీ దేవునికి, మీ ప్రతిమకి మేము మొక్కం, మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తా, అగ్ని మండుచుంది, అగ్నిగుండంలో వేయటానికైనా, దాంట్లో పడటానికైనా మీకు రెడీ, మేము రెడీయే. మా దేవుడు మమ్మలను రక్షించుటకు, మా దేవుడు మమ్మలను రక్షించుటకు, మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. రక్షకుడు మన దేవుడు. మీ దేవుడు ఎక్కడున్నాడో, ఎక్కడున్నాడో, ఎటువైపు ఉన్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఎట్ట వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో చూద్దాం అని వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయమని చెప్పాడు. అగ్నిగుండం ఏడంతలుగా మండిపోతుంది. అగ్నిగుండంలోకి వేయటానికి పెద్ద పెద్ద బలాఢ్యులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసిన ఒక్కొక్క అట్లా ఉంటాడు. ఇలా ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయటానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు భయపడలేదండి. అంటే నా దేవుడు, మా దేవుడు రక్షించడానికి సమర్థం. తీసుకెళ్ళి ఏం చేశారు? ఇస్సు అగ్నిగుండం వేశారు. అగ్నిగుండంలో పడిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇసురు వేసిన వాళ్ళు కాలు చచ్చిపోయారు. అగ్నిగుండంలో ముగ్గురు వేశారు. ఎవరు? దేవుణ్ణి బిడ్డలను, దేవుడు నమ్ముకున్న బిడ్డలను, దేవుణ్ణి స్తుతిస్తున్న బిడ్డలను, ప్రభువునే నా దేవుడని మహిమపరుస్తూ ఘనపరుస్తూ దీవిస్తున్న బిడ్డలు అగ్నిగుండంలో తిరుగుతా ఉన్నారు. అగ్నిగుండంలో తిరగటం ఏందా బాబు? ఆ మంటలు కాలిపోవాలిగా. ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి రక్షకుడు ఉన్నాడు. ప్రైసలాడు. ఆ రక్షకుడితో పాటు వీళ్ళు ముగ్గురు ఆ గంతులు వేస్తా ఉన్నారు. అర్థం కాలక్కడున్న ప్రజలందరికీ రాజుకి, రాజా మనం ముగ్గురిని వేసాం, మనం ముగ్గురిని వేస్తే నాలుగో వ్యక్తి కూడా తిరుగుతున్నాడు రాజా. అగ్నిగుండాన్ని చల్లార్చి వారిని బయటికి పిలిస్తే అరికాలు నన్నెత్తులకు ఒక వెంట్రుక కానీ ఒక ఏది కూడా కాలిపోలేదు. అంటే ఏంటి, ఏంటి ఇక్కడ? ఆయన యేసు రక్షకుడు. ఆయన ప్రజలను రక్షించాడు. షడ్రక మేషక అబెద్గోలు తీసుకురండి. షడ్రక మేషక అబెద్గో, మీరు అగ్నిలో కాలలేదా? మీ వెంట దేవుడు, దేవదూతములు మిమ్మల్ని రక్షించిందయ్యా. అయ్యా మీ దేవుడు సమర్థుడయ్యా, మీ దేవుడు పూజార్హుడయ్యా, మీ దేవుడే దేవుడు. ప్రైస్ అల్లా.
ఈ వాక్యం మాట నేను ఎందుకు చెబుతున్నా దేవుని బిడ్డలారా అంటే అగ్నిగుండంలో నుండి ఏడంతలు కలిగిన అగ్నిగుండంలో ఉండే షడ్రకు మేషక అబెద్గోలు రక్షించిన దేవుడు మనలను రక్షించడా. దట్ ఈస్ క్రిస్మస్. యేసు అనగా రక్షకుడు, అందరినీ రక్షిస్తాడు దేవుడు. రక్షించడానికి లోకం నువ్వు ఏ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఏ డేంజర్ జోన్లో ఉన్నా, ఏ ప్రమాద అంశంలో ఉన్నా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ యేసుని నువ్వు చేర్చుకో. యేసుని నీ హృదయాల్లో నీ కుటుంబంలో చేర్చుకో. నా దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు, రక్షించుటకు సమర్థుడు. సింహాపు గుహలలో నుండి దానియేలును రక్షించాడు, అనేక మంది బిడ్డలను రక్షించాడు దేవుడు. కాబట్టి నీవు నేను మన రక్షకుడైన యేసయ్యను నమ్ముకుందాం. ఈ క్రిస్మస్ దినాల్లో రక్షకుడు నీలో నాకు మన కుటుంబాలు ఉదయించలా. తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన పేరు జీసస్. ప్రైసలో పొందుకో, నమ్ముకో, చేర్చుకో. నీ హృదయంలో నిండా ప్రభువుని స్తుతించు, మహింపచ్చు. నా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నా దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇప్పటి వరకు నీ మాటలు మీతో మాతో మీరు మాట్లాడారయ్యా. నిన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించు. ప్రభువ రక్షకుడిగా ఈ లోకానికి నీ ప్రజలందరి చుట్టూ కంచి అగ్ని కంచివే ప్రాకారాలే అయా. ఆశ్రయముగా, ఖేడముగా, దుర్గముగా ఉన్నాడు నీ ప్రజలందరికీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని. డిసెంబర్ నాయన ఈ క్రిస్మస్ దినాలని బిడ్డలందరూ రక్షకుడిగా మీరుండి వారిని కాపాడి రక్షించమని మీరే ఆశీర్వించి బలపరి స్థిరపరచు. యేసు ప్రభు నామలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారు, ఇంతవరకు దేవుని వాక్యాన్ని ఆయన యొక్క మేలుడు ఆశీర్వాదాలు పొందుకోవాలని పొందుకున్నారని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించిన నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. ఆమెన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.